ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కురిసిన అత్యధిక వర్షాల వల్ల జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ ఏడాది అత్యధికంగా పత్తి సాగు చేసిన రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. పూత రాలడం, కాత రాలడం, పత్తి నాని, గింజలు మొలకెత్తడం, చేను ఎర్రబారడం సహా తెగుళ్లు ఆశిస్తున్నాయి. ఈ వర్షాల వల్ల దిగుబడులపైన తీవ్ర ప్రభావం చూపనున్నాయి. కంకి దశకు చేరుకున్న జొన్న మొలకలు వస్తుండగా కంది, వరిలో స్వల్పంగా నష్టం వాటిల్లింది. తీవ్రంగా దెబ్బతిన్న పంటలపై వర్షాల ప్రభావం ఎలా ఉంది, వర్షాల ప్రభావం నుంచి పంటలను కాపాడుకోవాలంటే ఏం చేయాలి తదితర అంశాలపై పాలెం వ్యవసాయ పరిశోధనా స్థానంలోని ఏరువాక సమన్వయకర్త డాక్టర్ రామకృష్ణ బాబుతో మా ప్రతినిధి స్వామికిరణ్ ముఖాముఖి. ఇప్పుడు చూద్దాం. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో అత్యధికంగా వర్షపాతం నమోదవుతోంది. 5 జిల్లాల వ్యాప్తంగా కూడా ఇప్పటివరకు వానాకాలం సీజన్లో కురిసే సాధారణ వర్షపాతం కంటే సగటున 120% అధికంగా వర్షాలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి 5 జిల్లాల్లో పంటల పరిస్థితి ఏ విధంగా ఉంది, ఈ వర్షాల ప్రభావం వల్ల పంటలకు ఏవైనా నష్టం వాటిల్లిందా, ప్రస్తుతం ఉన్నటువంటి పంటలను ఈ వర్షాల బారి నుండి ఆ ప్రభావం నుండి కాపాడుకోవడానికి రైతులు ఎలాంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాల్సి ఉంది, ఎలాంటి మందులు, పురుగు మందులు వాడాల్సి ఉంది, ఈ వివరాలన్నీ కూడా మనతో పాటు పంచుకోవడానికి పాలెం వ్యవసాయ పరిశోధన స్థానం ఏర్వాక కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ రామకృష్ణ బాబు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఇప్పుడు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా అంతటా బాగా వర్షాలు పడుతున్నాయి. సాధారణ వర్షపాతంతో పోలిస్తే అన్ని జిల్లాల్లో కూడా సగటున 100% కంటే అధికంగా నమోదయ్యాయి. సో ఈ నేపథ్యంలో వివిధ పంటల మీద రకరకాల ప్రభావం ఉంది. ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లాలో గతంలో కంటే పత్తి ఈసారి అత్యధికంగా సాగింది. పత్తి పంట మీద ఈ వర్షాల ప్రభావం ఏ విధంగా ఉంది? ప్రస్తుతం మహబూబ్నగర్ జిల్లాలో 80,000 ఎకరాల్లో ఉన్నట్టు సాగు చేసినటువంటి పత్తి అనేది 1,27,000 ఎకరాల వరకు సాగు చేశారు. అంటే దగ్గర 80% పైనే మనకు ఎక్కువ సాగుబడిలోకి వచ్చింది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా తీసుకున్నా కూడా పత్తినే ఎక్కువగా డామినేట్ చేసింది. దాని తర్వాత వరి, దాని తర్వాత కంది, దాని తర్వాత జొన్న ఇట్లా వస్తున్నాయి. ఎక్కువగా మనం సాగు చేసేది ఎక్కువ వర్షాధారం కిందనే సాగు చేస్తున్నాము. జిల్లాలో పత్తి దగ్గర దాదాపుగా 70-80 రోజుల వయసులో ఉంది. కొంత ఎర్లీగా వేసుకున్న వాళ్ళు 15-20% వరకు పత్తి కూడా కాయలు పగిలి పత్తి వచ్చే స్థితిలో ఉంది. మిగతా భాగం అంతా కూడా మంచి పూత పైన తర్వాత కాత పరిస్థితిలో ఉంది. అధిక వర్షాలకు పత్తి రైతులు కొంచెం ఇబ్బంది పడుతున్నట్టు లెక్క మనకు దిగుబడులు కూడా పెద్దగా ఆశించే పరిస్థితి ఉన్నట్టు కనపడడం లేదు. ఇటువంటి వాతావరణంలో పత్తిలో మనకు పురుగుల కంటే కూడా ఎక్కువ తెగుళ్లు ఎక్కువగా ఆశించి నష్టపరుస్తాయి. ఈ న్యూట్రియంట్ లీచింగ్ జరగడము, ఆకులన్నీ ఎర్రబారిపోవడము, దానికి తోడుగా ఈ ఆకుమచ్చ తెగుళ్ళు, తర్వాత బ్లాక్ ఆర్మ్ డిసీజ్ లాంటివన్నీ, లేకపోతే సర్కోస్పొరా లీఫ్ స్పాట్స్ లాంటి ఈ తెగుళ్ల శాతం ఎక్కువ అవుతుంది. కాబట్టి రైతు సోదరులు ఈ తెగుళ్ల పైన చాలా ప్రమత్తంగా ఉండాలి. అంటే లోలయింగ్ ఏరియాస్లో ఏంటంటే మనకు వచ్చిన నీరంతా కూడా దాన్ని నిలబడిపోయి నీరును మనం బయటికి తీస్తే తప్పితే అది వచ్చే పరిస్థితులు లేదు. ఆక్సిజన్ సరఫరా సరిగా లేక ఆకులన్నీ వడిలిపోయి పూత రాలడము, కాత రాలడము, తర్వాత చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. కొంచెం ఎండ ఒరిపిడి ఇచ్చిన ఈ పత్తి పగిలిన పత్తిని ఎప్పటికప్పుడు కోసుకుని ఎత్తి పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రైతు సోదరులు ఉన్నకాటికి తెగుళ్ల మందులు ముఖ్యంగా ఏంటంటే ఈ వర్ష అధిక వర్షాలకు నీటిలో కరిగిపోయే పరిస్థితిలో ఉంది కాబట్టి ఇన్స్టెంట్ గా మొక్కకు మనం బలాన్ని అందించాలంటే పైపాటుగా మనం కొన్ని పోషకాలను అందించాల్సిన అవసరం ఉంది. తెగుళ్లు నరికట్టే మందులు కనుక మనం కలుపుకొని పిచికారీ చేసుకుంటే ఈ మనకు ఆరోగ్యంగా ఉన్నటువంటి పంట పొల భాగాలను మనం కొంచెం కాపాడుకోవడానికి అవకాశం ఉంది. సో దిగుబడి మీద ఈ వర్షాల ప్రభావం ఎట్లుంటుంది? దిగుబడులు తగ్గే అవకాశమే కనపడుతుంది మాకు. ఎందుకంటే వర్షపాతం అనేది చాలా విపరీతంగా నమోదు కావడం జరిగింది. కాత వచ్చిన చోట అంతా కూడా ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల కాయ అంతా కూడా నల్లబారి పడిపోవడము, ఎర్రబడము, తర్వాత కాయ మెత్తబడిపోయి రాలిపోవడం జరుగుతుంది. పగిలిన పత్తిలో మనకు వర్షం పడడం వల్ల ఏమవుతుందంటే పత్తిలో ఉన్నటువంటి గింజలు మొలకెత్తే అవకాశం ఉంది. ఏదేమైనా దిగుబడులపైన కొంచెం కొంత ప్రభావమే ఉంది. తొలిసారి కోతలో కొంచెం దిగుబడుల ప్రభావం ఉన్నా మళ్ళీసారి కోతలో కొంచెం మనకు వాతావరణం తెరిపిచ్చి ఇట్లా ఉంటే గనక మనం ప్లాంట్ను మళ్ళీ రిజినేట్ చేసుకోవచ్చు. నల్లరేగడి భూములు కానీ మిగతా పొలాలు కానీ ఈ వర్షాలకు నీళ్లు ఆగిపోయి ఉన్నా కూడా వాటిని అంటే ఒక 4-5 వర్షాలు తగ్గిన తర్వాత వాటిని సరైన యాజమాన్య పద్ధతులు కనుక తీసుకుపోతే రెండవసారి వచ్చే కోతను మాత్రం ఖచ్చితంగా మంచి దిగుబడులతో తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. పురుగు మందులు, ఈ ఎరువులు పైపాటుగా అందించే పోషకాల దాంట్లో కొంత 10% దాకా ఖర్చు ఎక్కువగా పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. రెండోసారి కోత కోసుకోవడానికి మాత్రం చాలా మంచి అవకాశమే ఉంటుంది. మనం ఒకవేళ ఇట్లా పత్తి అనేది దెబ్బతిన్న కాటికి చనిపోయి ఆ మొక్కలను మినహాయిస్తే మిగతా బాగున్న భాగం మాత్రం మనం
రాబోయే రోజుల్లో కోత కోసుకునే అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులు ఇప్పుడు ఖాత మీద ఉన్న వాటికి అంటే ఎక్కువ లోయర్ బ్రాంచెస్ లో ఫస్ట్ ఫ్లష్ లో మనం చూస్తాము. ఈ లోయర్ బ్రాంచెస్ లో కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. కొంచెం ఆరోగ్యంగా ఉన్న వాటిని మనం కాన్సన్ట్రేషన్ చేసి తీసుకుంటే కొంతవరకు నష్టాన్ని అరికట్టుకోవచ్చు. ఇదే గనక వాతావరణం మళ్ళీ నెక్స్ట్ మంత్ గానీ రాబోయే రోజుల్లో 10-15 రోజుల్లో గనక కంటిన్యూ అయితే అంత ఆశాజనకంగా కూడా ఉండకపోవచ్చు. కంది పంట పరిస్థితి ఎట్లా ఉంది ఇప్పుడు? ఈ వర్షాల వల్ల ఏమైనా దెబ్బతిన్నది ఎక్కడ? ఈ అధిక వర్షాలకు కంది పెద్దగా మనకు నల్లరేగడి భూముల్లో నీటిని మురుగునీరు వ్యవస్థలు పోనే పరిస్థితుల్లో ఈ ఫైటోఫ్తోరా ఎండు తెగుళ్ళు 2-3 రకాల ఎండు తెగుళ్ళ వల్ల మనకి కంది తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ప్రస్తుతానికైతే కంది శాకీయోత్పత్తి దశలో ఉంది కాబట్టి ప్లస్ ఈ ఎండు తెగుళ్ళ ప్రభావం కూడా పెద్దగా కనపడడం లేదు కాబట్టి కంది ప్రస్తుతానికి బాగానే ఉంది. ఇప్పుడు జొన్న మాత్రం ఆల్రెడీ కంకి దశకు చాలా చోట్ల వచ్చింది. కొన్ని చోట్ల కంకులు మొలకెత్తున్నాయి మేము ఫీల్డ్ విజిట్ చేసిన దాన్ని బట్టి. సో ఇప్పుడు జొన్న పరిస్థితి ఏంటి? పంట దిగుబడి ఏమైనా కాపాడుకునే అవకాశం ఉందా? ఒకవేళ కంకి దశకు రాని వాళ్ళు ఉంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు? జొన్న లేట్ వేసుకున్నా కూడా మనకు 10-15 రోజుల కంటే ఎక్కువ 15 రోజులు మహా అంటే 4 రోజుల కంటే కూడా ఎక్కువ లేట్గా ఉండదు. ఇప్పుడు ఏంటంటే మనకు జొన్న ఆల్మోస్ట్ జూన్ ప్రాంతానికంతా విత్తేసుకుంటారు. కొంచెం 10-15 రోజులు జూన్ జూలై 15 ఆ ప్రాంతంలో కూడా విత్తుకునే వాళ్ళు, లేట్గా వచ్చేవాళ్ళు అంటే ఎర్లీ వేసుకునే వాళ్ళకు అప్పుడే కంకులు పాలకంకి దశ నుంచి ఇప్పుడు ముదిరే దశలో ఉంది. ఇటువంటి పరిస్థితులు ఏంటంటే కంకికి ఈ వాతావరణం కొంతవరకు ఈ జొన్న కంకులు ఆల్రెడీ ముదిరే దశలో ఉన్నప్పుడు అంటే గింజలు ముదిరే దశలో ఉన్నప్పుడు ఇటువంటి వాతావరణం కొంచెం వరకు నష్టాన్ని కలగజేసడానికి అవకాశం ఉంది. ఎందుకంటే దాంట్లో కూడా ఇన్సిచ్యూ జెర్మినేషన్ అంటే మనకు కంకులు బాగా పాలు పోసుకుని ముదిరే దశలోనే మనకి ఇటువంటి వాతావరణం ఉన్నప్పుడు కంకులు హెడ్స్ పైనే మనకు జెర్మినేషన్ వచ్చే ఆ రకంగా నష్టం జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు కంకి ఇప్పుడిప్పుడే పాలు పోసుకునే దశలో ఉండే వాటిలో మాత్రం మనం కొంచెం డిసీజెస్ సూటి మోల్స్ లాంటివి వచ్చే ఆస్కారం ఉంది. కాబట్టి దీనిపైన ప్రాపికొనజోల్ అనే మందును మనం ఎకరాకు ఒక 200 ml కనుక హెడ్స్ తగిలేటట్టు పిచికారీ చేసుకుంటే కొంతవరకు కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. గింజలు గట్టిపడే దశలో ఇంకా ఉందిలే అనుకుని వదిలేసుకుంటే ఇటువంటి అనుకుని వర్షాల వల్ల మన చేతికి మన కళ్ళ ముందనే మన చేతికి వచ్చిన పంట మనం నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి జొన్నను ఎర్లీ వేసుకున్న వాళ్ళు ఆల్రెడీ కొంచెం ముదురుతూ ఉంటే అంటే ఫిజియలాజికల్ మెచ్యూరిటీ అనేది వచ్చేసి ఉంటుంది కరెక్ట్గా 100-110 రోజులకంతా ఫిజికల్ మెచ్యూరిటీ వచ్చేసి ఉంటుంది. కాబట్టి దాన్ని కోత కోసుకొని ఇంట్లో పెట్టుకుంటే లేకపోతే గోదాములలో పెట్టుకుంటే ఈ నష్టం నుంచి మనం కాపాడుకోవాలనుకుంటుంది. ప్రస్తుతం ఉన్నటువంటి వారి పరిస్థితి ఎట్లా ఉంది? వర్షాల ప్రభావం వారి మీద ఏమైనా ఉందా? వరి ఖచ్చితంగా ఇప్పుడు వరి మనకు ఆల్మోస్ట్ అన్ని పుట్టబోసుకునే దశలో ఉన్నాయి. కొన్ని కొంచెం ఎర్లీగా ఒక 10-20 రోజులు ఎర్లీ వేసుకునే వాటికి పాలు పోసుకొని పూత వచ్చే దశలో ఉన్నాయి. పురుగుల ప్రభావం చూసుకుంటే దోమపోటు విపరీతంగా మనకు భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉంది. వేడి వాతావరణం క్రియేట్ అయినప్పుడు ఈ దోమ ఉధృతి మల్టిప్లికేషన్ ఎక్కువ అయిపోతుంది. కాబట్టి రైతు సోదరులు ప్రతి వరి వేసుకున్న ప్రతి రైతు దోమపోటుకు సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సెప్ట్ అయితే 300 గ్రాములు నువ్వాన ఒక 200 ml కలుపుకొని పిచికారీ చేసుకోవడము, నువ్వాన దొరకకపోతే వేప నూనెను మొదటి దఫాగా పిచికారీ చేసుకోవడము, ఆ తర్వాత ఉధృతిని బట్టి ఆ తర్వాత బట్టి 1-3 దఫాలుగా 10-15 రోజుల గ్యాప్లో మందులు మార్చి ఒకసారి మనం అసిఫెట్ నువ్వాన కొట్టినప్పుడు నెక్స్ట్ టైం బూప్రొఫెజన్ కొట్టడము, బూప్రొఫెజన్ కొట్టిన తర్వాత నెక్స్ట్ టైం 1-3 మందులు 2-3 దఫాల్లో కనుక మనం స్ప్రే చేసుకుంటే సుడిదోమ నుంచి మనం కాపాడుకుంటే మన పంట 100% మన చేతికి వచ్చినట్టు నేను క్లియర్ కట్గా చెప్పగలుగుతున్నాను. మెయిన్గా బ్లాస్ట్ రాకుండా చూసుకోవాలి. బ్లాస్ట్లో వచ్చేసి మనం అగ్రోమైసిన్ కానీ ప్లాంటమైసిన్, పౌషామైసిన్ లేకపోతే ప్రాపికన్ ఇటువంటి మందులు మనం పిచికారీ చేసుకోవాలి. ఇప్పుడు ఉన్నటువంటి అన్ని రకాల పంటలు, నాట్ ఓన్లీ వరి పత్తి కంది, ఇవన్నీ కాకుండా జనరల్గా అన్ని పంటలకు చేపట్టాల్సినటువంటి సస్యరక్షణ చర్యలు ఏంటి? అన్ని పంటలకు మనం ఇటువంటి అధిక ఈ వర్ష అతి వర్ష ప్రభావం వల్ల మనం చేపట్టవలసినటువంటి మొట్టమొదటి అంటే సస్యరక్షణే కాదు, సస్యరక్షణ అంతా కూడా ఈ వాతావరణం పైన కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనకు మురుగునీరు వ్యవస్థను ప్రతి మనిషి ప్రతి పొలంలో మనం ఏర్పాటు చేసుకోవాలి. ఎక్కువ నీరు వచ్చినప్పుడు దాన్ని తీసేయడము, తర్వాత ఈ అధిక వర్షాల వల్ల ఏమైతాయంటే మనకు భూమిలో ఉన్నటువంటి పోషకాలు ఎక్కువగా కొట్టుకుని పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి పైపాటుకునైనా మనం అందించడానికి అంటే 3-19 లేకపోతే మల్టీకే లేకపోతే అట్లీస్ట్ యూరియా 1 లీటర్ నీటికి 20 గ్రాములు కలుపుకొని దాంతోపాటు ఒక తెగులు మందులు కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఎప్పటికప్పుడు మనం పత్తిలో కానీ వరిలో కానీ లేకపోతే జొన్నలో కానీ లేకపోతే ఈ కందిలో కానీ ఎప్పటికప్పుడు మనం పురుగులో తెగులు ఉధృతిని గమనించి దానికి సరైనటువంటి సస్యరక్షణ వ్యవస్థను ఎప్పటికప్పుడు శాస్త్రవేత్తల దగ్గర కానీ అగ్రికల్చర్ ఆఫీసర్తో డిపార్ట్మెంట్ వాళ్ళతో కానీ సంప్రదించి వాటికి తగిన చర్యలు తీసుకుంటే కనుక ఓవరాల్గా మనకు బాగానే ఉంటుంది. ఇది డాక్టర్ రామకృష్ణ బాబు చెప్తున్నటువంటి వివరాలు. వర్షాకాలంలో వివిధ రకాల పంటలని ఏ విధంగా సంరక్షించుకోవచ్చు, ప్రస్తుతం వర్షాల ప్రభావం ఎలా ఉందనేది ఆయన వివరించారు. కెమెరామెన్ శ్రీనివాస్ స్వామికిరణ్, ఈటీవీ న్యూస్, మహబూబ్ నగర్.